హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ క్యాట్ 2020. సో గైస్, టుడే ఈరోజు నేను మీకు యాపిల్ జ్యూస్ ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను గైస్. మనకి జ్యూసెస్ అనేది చాలా మంచిది, సో మనం బయట తీసుకోవడం కన్నా ఇంట్లో చేసుకుంటే ఆర్గానిక్, అందుకనేసి ఇంట్లో ప్రిపేర్ చేస్తానండి జ్యూసెస్ నేను. సో ఇప్పుడు నేను 3 యాపిల్స్ తీసుకున్నానండి. 3 యాపిల్స్ తీసుకొని అవన్నీ పీల్ చేసుకున్నాను. పీల్ చేసుకొని స్మాల్ స్మాల్గా పీసెస్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను గైస్. ఆ తర్వాత నేను ఇంకేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను అనేది మీకు ఇప్పుడు 1 బై 1 చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చి పాలండి. చూసారు కదా, బౌల్లో నేను హాఫ్ వరకే పాలు తీసుకున్నాను, ఎక్కువ పాలు తీసుకోలేదు, మరి వాటర్గా అయిపోతుంది జ్యూస్ అనేసి. పాలు తర్వాత షుగర్ తీసుకున్నానండి. 3 యాపిల్స్ తీసుకున్నాను కాబట్టి 3 స్పూన్ షుగర్ తీసుకున్నాను నేను. బౌల్ పెద్దదిగా ఉంది కాబట్టి మీకు షుగర్ అంతగా కనిపించడం లేదు, కానీ 3 స్పూన్ తీసుకున్నాను. ఇది వచ్చి సాల్ట్ అండి. సాల్ట్ ఇంత అవసరం లేదు, జస్ట్ 3 పించెస్ వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత నేను ఐస్ క్యూబ్స్ తీసుకున్నానండి. 4 ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే మీరు ఇంకా ఎక్కువ ఐస్ క్యూబ్స్ కూడా తీసుకోవచ్చు, నేను ఇది ఎనఫ్ అనిపించింది సో అది తీసుకున్నాను. ఇప్పుడు నేను మిక్సర్ జార్లో వచ్చేసి నేను యాపిల్స్ వేసుకున్నాను గైస్. ఫస్ట్ ఆ పీసెస్ ఏవైతే చేసుకున్నానో ఆ పీసెస్ అన్నీ నేను జార్లో వేసుకున్నాను. ఆ తర్వాత నేను షుగర్ యాడ్ చేసుకున్నాను. ఏవైతే నేను 3 స్పూన్ షుగర్ చెప్పానో ఆ షుగర్ యాడ్ చేసుకున్నాను గైస్. ఆ తర్వాత వచ్చేసి నేను ఐస్ క్యూబ్స్ వేసుకున్నానండి. 4 ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. మనకి ఐస్ క్యూబ్స్ వేసుకుంటే బాగా కూల్గా కూడా ఉంటుంది జ్యూస్ తాగినప్పుడు, సో ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చి సాల్ట్ అండ్ మిల్క్ వేసుకున్నానండి. మిల్క్ వచ్చేసి నేను బౌల్లో చూపించాను కదా, సో అంత మిల్క్ వేసుకున్నాను. సాల్ట్ వచ్చేసి నేను 3 టైమ్స్ 3 పించ్ వేసుకున్నానండి. మొత్తం సాల్ట్ అయితే వేయలేదు, 3 టైమ్స్ 3 పించ్ వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకోవాలండి, గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ప్యూరీ ఎలా వచ్చిందనేది చూపిస్తాను నేను మీకు. సో గైస్, మిక్సీ చేసుకున్న తర్వాత వచ్చిన ప్యూరీ అయితే ఇదండి. ఇప్పుడు ఇదంతా మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. నేను ఒక జ్యూస్ గ్లాస్ తీసుకున్నానండి, జార్ తీసుకున్నాను. ఆ జార్లో నేను స్ట్రైనర్ పెట్టేసి ఇప్పుడు ఆ మిక్సీలో ఉన్న ప్యూరీ అంతా నేను స్ట్రెయిన్ చేసుకుంటాను. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనకి పైన కొంచెం ఇదిగోండి ఇలా యాపిల్ది వస్తుందన్నమాట, ఇదంతా మనం పడేయాలి. సో స్ట్రెయిన్ చేసుకున్నామంటే ప్యూర్ మనకి జ్యూస్ మాత్రమే వస్తుంది. సో 3 యాపిల్ జ్యూసెస్ వచ్చేసి నాకు ఈ జార్లో వచ్చిందండి, ఈ జ్యూస్ జార్లో వచ్చింది నాకు. 3 యాపిల్ కట్ చేసుకున్నాను నేను. సో ఇప్పుడు నేను ఎంత గ్లాస్ తీసుకున్నాను అనేది చూపిస్తాను. సో ఈ నేను ఇంత సైజు ఉన్న గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో నాకు 3 గ్లాసెస్ జ్యూస్ వచ్చిందండి. సో ఈచ్ యాపిల్ ఈచ్ గ్లాస్ అన్నమాట. సో 3 యాపిల్ జ్యూస్ వచ్చింది. సో ఇలా నేను సర్వ్ చేసుకున్నాను అనమాట గ్లాస్లో. సో గ్లాస్లో సర్వ్ చేసుకుని ఆ తర్వాత మనం తాగేయడమే. సో మనకి ఇది చాలా ఆర్గానిక్, చాలా జ్యూస్ అంటే చాలా మంచిది గైస్. సో గైస్, ఎలా మీరు కూడా ట్రై చేయండి, ఇది ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. బెల్ నోటిఫికేషన్ ఉంటుంది అది ప్రెస్ చేయండి గైస్. ఇంకా మనం మళ్ళీ ఇంకో వీడియోలో మనం మళ్ళీ కలుద్దాము. జ్యూస్ అయితే చాలా బాగుంది, సో మీరు మస్ట్ అండ్ షుడ్గా ఈ జ్యూస్ అయితే ట్రై చేయాలి గైస్. సీ యూ అగైన్ గైస్, బాయ్ బాయ్.